ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు లింగమనేని శివరాం ప్రసాద్. కోస్టల్ రెగ్యులేటరీ జోన్కు సంబంధించి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో ఫైనల్ హీరింగ్ ఉండగా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు అలాగే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాలు ఉల్లంఘించి విశాఖపట్నం ఋషికొండ మీద ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం మరియు సీనియర్ అధికారుల కార్యాలయాల ఏర్పాటు కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 11/10/2023 ఇచ్చిన జీవో 2015 వెంటనే రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు విజయవాడకు చెందిన పర్యావరణవేత్త లింగమనేని శివరాం ప్రసాద్. బ్రిట్ పిటిషన్ నెంబర్ 1185/2023 దాఖలు చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 మరియు 48/A ఉల్లంఘనలకు పాల్పడిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చర్యలను వెంటనే నిలువరించాలని, ఎన్జిటి మరియు ఆంధ్రప్రదేశ్ హైకోర్టుల విషయం మీద ఉన్న కేసులు పరిష్కారం అయ్యే వరకు ఋషికొండపై ఏ విధమైన నిర్మాణాలు ప్రారంభ కార్యక్రమాలు జరగకుండా వెంటనే ఉత్తర్వులు ఇవ్వాలని లింగమనేని శివరాం ప్రసాద్ గౌరవ సుప్రీంకోర్టును కోరారు. ఇది వార్త. అసలు జోక్ ఏంటంటే ఇందులో శివరాం ప్రసాద్ అనేటువంటి ఆయన కేసినేని నానికి పిఆర్ఓ, ఆయన సేమ్ సామాజిక వర్గం. రెండవది ఆయన తెలుగుదేశం పార్టీ నాయకుడు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అధికార ప్రతినిధి అనే డిజిగ్నేషన్ లేకపోయినా ఆ పార్టీ తరఫున డిబేట్స్లో కూడా పార్టిసిపేట్ చేస్తుంటారు. ఆయన్ని పర్యావరణవేత్త అని వక్రీకరించడం అంటేనే దీని వెనకాల ఉన్న ఎజెండా అర్థమవుతుంది. విశాఖపట్నానికి జగన్ వెళ్ళకూడదు, ఎలాగైనా ఆపాలి. ఇదివరకు హైకోర్టులో వీటిట్లో ఆపుకొచ్చారు, ఇప్పుడు అందుకని క్యాంప్ ఆఫీస్ అనే పేరుతో వెళ్తున్నారు. ఇప్పుడు పర్యావరణం ముసుగులోనే దాన్ని నిర్మాణం చేయకుండా ఆపాలని చూశారు, పర్యావరణం ముసుగులోనే దాని మీద తవ్వేశారు బోడిగుండు అంటూ ప్రచారం చేశారు, పర్యావరణం ముసుగులోనే విశాఖపట్నానికి వెళ్ళనీయకుండా చేయాలి. మరి అదే పర్యావరణం ఇక్కడేమైంది అమరావతిలో? పర్యావరణానికి అక్కడ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పచ్చని పొలాలన్నీ నాశనం చేసి మొత్తం ఎడారిగా మార్చేసి దాన్ని కాస్త కాంక్రీట్ జంగిల్గా వద్దు, పచ్చని పొలాలు ఇక్కడ ప్రాంతం పచ్చదనం పోతుంది లేకపోతే కూడుకు కూడా ప్రాబ్లం వస్తుంది అన్నప్పుడు పర్యావరణం రాలేదా? అట్లాగే కృష్ణానదిలో చంద్రబాబు గారు ఇంటి వెనకాలే చేసినటువంటి ఇసుక అక్రమ తవ్వాలకు 100 కోట్ల రూపాయలు పెనాల్టీ వేసినప్పుడు పర్యావరణం రాలేదా? ఆనాడు ఎప్పుడు ఈయన ఇన్వాల్వ్ కాలేదు. ఇప్పుడు పర్యావరణవేత్త పేరుతో లింగమనేని శివప్రసాద్ గారిని ప్రొజెక్ట్ చేస్తున్నారు శివరాం ప్రసాద్ గారు. ఆయన తెలుగుదేశం పార్టీ వేసింది పిటిషన్, డైరెక్ట్గా పార్టీ వేయకుండా ఈయన చేత వేయించారు, లేకపోతే ఈయనే వేసుంటారు వీరాభిమాని చంద్రబాబు గారికి. కాబట్టి సామాజిక వర్గ పరంగా కూడా కమ్మ సామాజిక వర్గానికి రాజధాని ఇక్కడి నుంచి తరలి వెళ్ళడం ఇష్టం లేదు. ఇది ఓపెన్ సీక్రెట్. దాన్ని కవర్ చేస్తూ ఈ విధమైనటువంటి బిల్డప్లు ఇచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఓపెన్, జగన్ పోనీయం, విశాఖలో పరిపాలన సాగనీయం అని చెప్తే సరిపోతుంది కదా, ఏం జరుగుద్దో చూడాలి.